మచ్చా, వాడు పడిపోయింది మచ్చా. రే రే రేవురా మచ్చా, రేయ్ లేవురా, రేయ్ వెళ్ళట్లేదురా. ఏవాడు ఇంకా మందే తాగలే. అరే నాకు ఏదో భయం వేస్తుందిరా, వానికి ఏదో ఉంటుందిరా. లేవురా మచ్చా, అంబులెన్స్ ఫోన్ చేద్దామా. హే హాయ్, సారీ ఎక్కువసేపు ఏ చేపిస్తాడు కదా. అవును, ఇంతసేపు ఏమైనా వెయిట్ చేస్తారా? 60 సెకండ్స్ అయిపోయింది. అవును, ఈరోజు ఏంటి ఇలా సడన్ గా రమ్మన్నావు? అంటే అది ఒకసారి బయటకు వచ్చి కళ్ళు మూసుకుంటావా? బయటకా? టేబుల్ బయటకి. ఒకసారి కళ్ళు తెరువు. ఏంటి కాఫీకా ఇంత బిల్డప్? ఒకసారి తిప్పి చూడు. ఏంటి లవ్వా? అవును, ఐ లవ్ యూ. ఇన్ని రోజులు కారా చెప్పేది? అయిందంటారా? హలో, చెప్పండి. ఏమైంది మామా? అరే రవిగడి వచ్చిపోయింది అంటారా? ఏంటి ఇదంత కళ? అరే వాడు వచ్చిండ్రా. జరిగింది, మళ్ళీ జరుగుతుంది. పోరా. హే హాయ్, సారీ ఎక్కువసేపు వెయిట్ చేపిస్తున్నట్టున్నా కదా. అవును, ఇంతసేపు ఏమైనా వెయిట్ చేస్తారా? 60 సెకండ్స్ అయిపోయింది. అవును, ఈరోజు ఏంటి ఇలా సడన్ గా రమ్మన్నావు? అంటే అది అది ఒకసారి బయటకు వచ్చి కళ్ళు మూసుకుంటావా? బయటకా? అది టేబుల్ బయటికి. ఒకసారి కళ్ళు తెరువు. ఏంటి కాఫీకా ఇంత బిల్డప్? ఒకసారి తిప్పి చూడు. ఏంటి లవ్వా? నిజంగానే కొడుతుందా ఏంటి? ఇందాకనే అవును, ఐ లవ్ యూ. ఇన్ని రోజులు కారా చెప్పేది? వెళ్ళిపోతావేంట్రా? రవి గారికి యాక్సిడెంట్ కాలేదు కదా. కళ్ళు జరిగినట్టు జరుగుతుంది, కన్ఫర్మ్. హలో, చెప్పండి. ఏమైంది మామా? అరే రవిగడి వచ్చిపోయింది అంటారా వాడు? కన్ఫర్మ్ జరిగింది, మళ్ళీ మళ్ళీ జరుగుతుంది.
ఎట్లా జరుగుతుంది, ఎలా ఆపాలి దీన్ని, ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ లేస్తున్నాను. రవి గారికి యాక్సిడెంట్ అయింది అన్నప్పుడు లేస్తున్నాను. రవి గారికి యాక్సిడెంట్ అవ్వకుండా ఆపాలి. కాల్ లిఫ్ట్ చేయి రవి, లిఫ్ట్ ద కాల్. హలో, చెప్పురా. అరే విజయ్, మన కాపుర సొసైటీ దగ్గరకు వచ్చాయండ్రా. ఎందుకురా? అర్జెంట్గా ఇద్దరు కలిసి వచ్చేయండ్రా. రవి గారికి ఈసీఎల్ యాక్సిడెంట్ అయింది, అంటే వాడు కాపుర సొసైటీస్ నుంచే వెళ్తాడు. అక్కడికి వెళ్తే వాడికి యాక్సిడెంట్ అవ్వకుండా అవ్వచ్చు. వచ్చాడు. మీకు ఒక విషయం చెప్పాలరా, మీరు నమ్ముతారా నమ్మారా కానీ మన రవి గారికి. హే లోకేష్, కెఫేకి రమ్మని ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక నిమిషం మాకు, నేను ఇప్పుడే వస్తా. మామయ్య ఇలా రండ్రా. మామయ్య కేఫ్ అంతా రొటీన్ రా, ఇక్కడే చెప్పేసి. అరే అది కాదురా, మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి. అసలు మన రవి గారికి ఏమైంది? ఏ రవి గారు కాదు. అరే నువ్వు కోరా. అరే కీర్తి, మీకు ఒక విషయం చెప్పాలి. ఐ లవ్ యూ. రోడ్ మీద ఎవరైనా చెప్తాడా? రవి గారికి ఏమైందిరా? అరే రవి గారికి యాక్సిడెంట్ అయిందంటారా? వెళ్దాం. హలో, చెప్పండి. మామా ఏమైంది మామా? అరే రవి గారు చచ్చిపోయింది అంటారా? సార్ సార్ ఏమైంది సార్? నార్కోటిక్స్ కేసు అయ్యేది, పోలీసుకి ఇన్ఫార్మ్ చేయండి, మేము ట్రీట్మెంట్ చేయం. అరే నార్కోటిక్ ఏంద్రా సార్? సార్ డాక్టర్, డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్, అసలు ఏమైందో చెప్పండి. వాడు డ్రగ్ తీసుకున్నాడయ్యా, మీకు తెలియకుండా తీసుకున్నాడా డాక్టర్? ప్లీజ్ డాక్టర్, మాకు తెలియదు సార్. ఖరాబ్ అయిపోతాయి డాక్టర్. పోలీసులకి ఇన్ఫార్మ్ చేయొద్దు సార్, ప్లీజ్. ఏదైనా మాట్లాడండి సార్. సార్ ఏదో ఒకటి మాట్లాడండి సార్, భయం వేస్తుంది. ఫస్ట్ కూర్చోండి. మీ వాడికి ప్రాణాపాయం అయితే ఏం లేదు, కానీ హీ గాట్ స్టక్ ఇన్ ఇన్ఫినైట్ లూప్ వైల్ టేకింగ్ ద డ్రగ్. ఇన్ఫినైట్ లూప్ అర్థం కాలేదా? ఎప్పుడైతే మీ వాడు డ్రగ్స్ తీసుకుంటున్నాడో అతని మైండ్లో ఏదో రన్ అవుతూ ఉంది. అలా రన్ అయిన విషయం ఒక ఇన్ఫినైట్ లూప్లో జరుగుతూ ఉంటుంది. ఎంత ట్రై చేసినా ఏం మార్చలేదు, జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. అది మీ వాడికి బ్రతికున్నంతకాలం ఒక నరకం లాంటిది. అంటే ఇప్పుడు నార్మల్ అయ్యే ఛాన్స్ లేదా డాక్టర్? డ్రగ్స్ తీసుకున్నాడు కదా, ఇది ఒక సైడ్ ఎఫెక్ట్, అనుభవించాల్సిందే. జస్ట్ ఎ మినిట్ సార్. హలో సార్, నార్కోటిక్స్ కేసు ఒకటి వచ్చింది, కొంచెం అర్జెంట్గా రండి. గిరీశ్ రిపీట్ అవుతుంటారా?